జిల్లాల సమస్యల పట్ల సమదృష్టి పెట్టి వాటి పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారని పార్టీ నాయకులు పసుపులేటి బాలరాజు పేర్కొన్నారు. విశాఖ జిల్లాకు కీలకమైన పదవులను భర్తీ చేస్తారు. అక్కయ్యపాలెం రైతు బజార్ వద్ద గల పార్టీ కార్యాలయంలో కొత్తగా పదవులు తీసుకున్న వారితో మాజీ వైస్ ఛాన్సలర్ కెఎస్ చలం ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా భావించి కమిటీలను నియమించారు. విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ రీజనల్ కార్యదర్శిగా కోన తాతారావు, కార్యదర్శిగా బొలిసెట్టి సత్యనారాయణను నియమించారు. ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎం రాఘవరావు, బొగ్గు శ్రీను, తిప్పల రమణారెడ్డి, గడసాల అప్పారావు, అలియేట్స్ రాయలను నియమించారు. ఉపాధ్యక్షునిగా పివి శివప్రసాద్, కోశాధికారిగా తోట సత్యనారాయణ, అధికార ప్రతినిధులుగా ఎం ప్రవీణ్ బాబు ముసలయ్యలకు ఇచ్చారు. అలాగే సిటిజన్ కౌన్సిల్ కు నడూరి రామకృష్ణ, న్యాయ విభాగానికి మార్కండేయులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీలో 11 మందికి, వర్కింగ్ కమిటీలో 32 మందికి అవకాశం కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలరాజు మాట్లాడుతూ పార్టీ విధి విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని, అలాగే ప్రతిపక్ష వైసీపీ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా, అన్ని వర్గాల ప్రజల సమస్యలు లేకుండా జీవించాలన్నా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తేనే సాధ్యపడుతుందన్నారు.